తిరుమల తిరుపతి దేవస్థానం చేసినటువంటి ఏర్పాట్లు, ముఖ్యంగా ఈఓ ధర్మారెడ్డి గారు, సిబ్బంది, దానికి పాలక మండలి సహకారము, ఇవన్నీ కలగలిసి అత్యద్భుతంగా సామాన్య భక్తులకు, విఐపి భక్తులకు, ఎవ్వరికి కూడా ఎచ్చట ఏ చిన్న అసంతృప్తి లేకుండా చాలా చక్కగా నిర్వహణలో తోడ్పడినందుకు, పాలక మండలిని నిర్వహించినందుకు ఈఓ గారు, సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలలో ముఖ్యమైనటువంటివిగా ఆలయంలో పనిచేస్తున్నటువంటి పోటు కార్మికుల కష్టాన్ని గుర్తించినటువంటి మా పాలక మండలి శాశ్వత ఉద్యోగస్తులు కానటువంటి పోటు కార్మికులకందరికీ కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున వేతనం పెంచాలి అని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎంతో కష్టంతో కూడినటువంటి పనిచేసే వాహన శోధకులు మరియు ఉగ్రాణంలో పనిచేసేటువంటి కార్మికులు, ఈ 2 విభాగాల శ్రామికుల్ని స్కిల్డ్ లేబర్గా వాళ్లను గుర్తించటం జరిగి తగిన రీతిలో వాళ్ళ జీతాలను పెంచే కార్యక్రమాన్ని చేయాలని నిశ్చయించటం జరిగింది. అలాగే 100 సంవత్సరాలుగా స్వామి ఆలయంలో పాలనా వ్యవహారాలను, అర్చక పాలన వ్యవహారాలను పర్యవేక్షించే పెద్దజీయర్ మఠానికి, చిన్నజీయర్ మఠానికి వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు గత కొన్ని దశాబ్దాలుగా తిరుమల తిరుపతి దేవస్థానమే వారి మొత్తం వ్యవస్థల యొక్క ఆర్థిక సౌకర్యాన్ని టీటీడీ చేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాళ్ళ ఆర్థిక సహాయము, వాళ్ళకి ఇచ్చేటువంటి ఆర్థిక సాయం చాలా రోజుల క్రితం నుంచి పెంచలేదు కాబట్టి ఈ పాలక మండలి పెద్దజీయర్ స్వామి వ్యవస్థకి ప్రతి ఏటా 60 లక్షల రూపాయలు, చిన్నజీయర్ వ్యవస్థకి 40 లక్షల రూపాయలు అదనంగా పెంచి వాళ్లకు ఏ రకమైన ఇబ్బంది రాకుండా, అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు అభద్రత లేకుండా చూడాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఇద్దరికీ కలిపి 1 కోటి రూపాయల్ని ప్రతి ఏటా పెంచాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకునేటువంటి నిర్ణయాలే కాకుండా ఈ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా, ఎప్పుడో నేను గతంలో చైర్మన్గా ఉన్నప్పుడు ఒకసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైన పీఠాధిపతులతో సదస్సును నిర్వహించి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలని, సలహాలని, ఆశీస్సులని తీసుకొని ఆధ్యాత్మిక వ్యాప్తిని చేయటానికి వాళ్ళ ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు గతంలో చేసిన, మళ్ళీ మరొకసారి పీఠాధిపతుల సదస్సును నిర్వహించి దేశంలో ఉన్న ప్రముఖ పీఠాధిపతులందరినీ కూడా ఆహ్వానించి 2 రోజుల పాటు వాళ్ళు చెప్పేటువంటి, ఇచ్చేటువంటి సూచనల్ని, సలహాలని పాటించి భక్తిభావాన్ని మరింత పెంచటం కోసమని 2 ఫిబ్రవరి నెలలో ఈ సదస్సును నిర్వహించాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. టీటీడీ
ఉద్యోగస్తులకందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతాము అనని గతంలో మేమిచ్చినటువంటి హామీ మేరకు మొదటి దఫా ఎల్లుండి అంటే డిసెంబర్ 28వ తారీఖున 3518 మందికి ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. అలాగే జనవరి 1వ వారంలో మరో 1500 మందికి పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవ్వరికీ కూడా సాచ్యురేషన్ పద్ధతిలో ఎవ్వరికీ ఇళ్ళ పట్టాలు మాకు రాలేదు అని అనకుండా, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్తో సహా వీళ్ళకందరికీ కూడా నేను గతంలో ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించినప్పుడు ఆయన ఎంతో సమ్మతిని తెలియజేసి కలెక్టర్ను ఆదేశించటం జరిగింది. టీటీడీకి సూచనలు ఇచ్చి వీళ్ళకందరికీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వండి అని చెప్పటమే కాకుండా, మొన్న బ్రహ్మోత్సవాలలో వచ్చినప్పుడు ఆయన నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి సంఘటన తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు ఇంటి పట్టాలు ఇవ్వటమేనని చెబుతూ రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా ఇంటి పట్టాలు ఇవ్వాలన్నటువంటి ఆయన సూచన మేరకు మరో 350 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ గారి ద్వారా సేకరించి దీని వలన మరో 5000 మందికి టీటీడీలో పనిచేసినటువంటి వాళ్ళకందరికీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి 85 కోట్ల రూపాయలు టీటీడీ ఇచ్చి ఆ తర్వాత దానికి సంబంధించి టీటీడీ ఉద్యోగస్తుల ద్వారా తీసుకోవటం జరుగుతుందేనని మీకు తెలియజేస్తున్నాం. అలాగే గత బోర్డు కాకుండా అంతకు ముందు బోర్డులో శానిటేషన్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా 5000 రూపాయల చొప్పున జీతాలని పెంచటం జరిగింది. ఇప్పుడు వాళ్లతో పాటు పలు విభాగాల్లో వర్క్ కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలు అందిస్తున్న స్కిల్డ్ కార్మికులకు 15,000 నుంచి 18,500కు పెంచటం జరుగుతున్నది. సెమీ స్కిల్డ్ కార్మికులకు 12,000 రూపాయల నుండి 15,000 రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అన్స్కిల్డ్ కార్మికులకు 10,340 రూపాయల నుండి 15,000కు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. జియో నంబర్ 110/13/3/2023 ప్రకారం కళ్యాణకట్టలో విధులు నిర్వహిస్తున్న పీస్ రేట్ క్షురకులకు అందరికీ నెలకు 20,000 కనీస వేతనం చెల్లించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. చాలా మందికి తక్కువ వస్తున్నది, తక్కువ వచ్చిన వాళ్లకు ఇప్పుడు అందరికీ కూడా సమానంగా 20,000 రూపాయలు రావటం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. 14.5 కోట్ల రూపాయలతో తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో గోగర్భం డ్యామ్ సర్కిల్ శాశ్వత క్యూలైన్ల నిర్మాణానికి టెండరు ఆమోదాన్ని తెలపటం జరిగింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రం స్థానంలో జిఎస్టీ కాకుండా 209 కోట్లతో అచ్యుతం వసతి సముదాయం, కోదండరామి సత్రం పేరుతో ఉన్న 3వ సత్రం స్థానంలో జిఎస్టీ కాకుండా మరో 209 కోట్లతో శ్రీపథం వసతి సముదాయం నిర్మాణానికి టెండర్లను ఆమోదించటం జరిగింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని పాలనా సౌలభ్యం కోసం 6.15 కోట్లతో సెంట్రలైజ్డ్ రికార్డ్ స్టోర్ నిర్మాణానికి టెండర్ ఆమోదం జరిగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు తమ బస్సులు ఇతర వాహనాలను అలిపిరిలో పార్క్ చేసి తిరుమలకు వెళ్లటం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ 7.31 కోట్లతో వంట షెడ్లు, మరుగుదొడ్ల బ్లాక్లు, ఫుట్పాత్ల అభివృద్ధి, శాశ్వత క్యూలైన్ల ఏర్పాటుకు టెండర్కు ఖరారుకు ఆమోదం తెలపటం జరిగింది.
ఇవన్నీ గత బోర్డుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా వేసినటువంటి టెండర్లకు ఆమోదాన్ని తెలపటం జరిగింది. అలాగే అలిపిరిలో 7,24,00,000తో నూతన పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటుకు టెండర్ ఖరారు. తిరుమల VHC ప్రాంతంలో మిగిలి ఉన్న కాటేజీలలో 1,82,00,000తో అభివృద్ధి పనులు మరమ్మత్తులు చేపట్టేందుకు ఆమోదం. శ్రీనివాసం విశ్రాంతి సముదాయంలో పనిచేసేటువంటి భక్తుల సౌకర్యం కోసమని శ్రీనివాసం తూర్పు వైపున 2 కోట్లతో ఓపెన్ డ్రైన్ నిర్మాణానికి టెండర్ ఆమోదం. తిరుమలలో యాత్రికుల కాటేజీలలో నివాసమున్న పోలీసు సిబ్బందిని ఖాళీ చేయించే నిమిత్తం తద్వారా ఆ కాటేజీలన్నింటినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చేటువంటి భక్తుల వినియోగార్థం పాత పోలీస్ క్వార్టర్స్ ని 2,87,00,000తో అభివృద్ధి చేపట్టేందుకు టెండర్కు ఖరారుకు ఆమోదం. వరాహస్వామి విశ్రాంతి గృహం వద్ద అధిక ట్రాఫిక్ దృష్ట్యా భక్తులకు ఇబ్బంది లేకుండా వాహనాల రద్దీని పూర్తిగా మళ్లించేందుకు 6,32,00,000తో వరాహస్వామి విశ్రాంతి గృహం నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 4 లైన్ల రోడ్డు ఏర్పాటుకు టెండర్ల ఆమోదం. చెర్లోపల్లి నుండి శ్రీనివాసం మంగాపురం వరకు మరియు శ్రీవారిమెట్టు మార్గాలలో తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 2010 సంవత్సరంలో రోడ్డు నిర్మించడం జరిగింది. ప్రస్తుతం చెర్లోపల్లి నుండి శ్రీనివాస మంగాపురం దారిలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో పెరిగిన ట్రాఫిక్ కు అనుగుణంగా దీన్ని 4 లైన్ల రోడ్డుగా విస్తరించి బీటీ రోడ్డు, వీధి దీపాలు, డ్రైన్లు, సుందరీకరణ పనులు చేపట్టేందుకు 17,29,00,000 రూపాయలతో టెండర్ ఆమోదం. అలాగే ఒక మీడియేటర్ గా పనిచేస్తుంది. దయచేసి అది మీరు పబ్లిక్ కు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే మీడియా ఈ తిరుమల తిరుపతి దేవస్థానమే ల్యాండ్ కొని భక్తుల డబ్బు దానిపైన పెట్టి వాళ్ళకి ఇస్తుంది అని ఆపోహతో ఉన్నారు చాలా మంది. అటువంటిది కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఓన్లీ ఫెసిలిటేటర్. ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్ తీసుకొని ల్యాండ్ డెవలప్ చేసి ప్లాట్లుగా విభజించి దాన్ని ఈ ప్లాట్స్ వేసి డిప్ సిస్టమ్ గా అలాట్ చేస్తుంది. వాళ్ళ నుంచి ఆ మొత్తాన్ని కూడా ప్రతి ఎంప్లాయీకి ఎంత వస్తుందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి అందరితో కలెక్ట్ చేయడం జరుగుతుంది.